ఫ్రెండ్స్ ఐపీఎల్ వచ్చేస్తుంది ఇంకో పది రోజులే ఉందనమాట ఒక్కసారి ఐపీఎల్ స్టార్ట్ అయిందంటే డిప్రెషన్ లవ్ తొక్క తోలి అన్ని పక్కన పెట్టి నేనైతే ఐపీఎల్ లో మునిగిపోతాను అలాగే చాలా మంది ఉంటారు అయితే ఐపీఎల్ లో ఏ టీం కి ఎవరు కెప్టెన్ అనేటటువంటిది చాలా మందికి తెలుసు మరి ఏ కెప్టెన్ కి ఎంత శాలరీ ఇస్తున్నారు ఎవరు హైయెస్ట్ తీసుకుంటున్నారు మన ఆర్సీబీ కెప్టెన్ ఎంత తీసుకుంటాడు సిఎస్కే కెప్టెన్ ధోని గారు ఎంత తీసుకుంటున్నారు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి వీడియో చివరిదాకా చూడండి మీరైతే షాక్ అవుతారనమాట మొట్టమొదట ఎస్ఆర్ హెచ్ పార్ట్ కమెంట్స్ ఆల్రెడీ తెలుసు అనమాట ఆడియన్స్ అందరినీ సైలెంట్ చేయడం వల్ల మనవడైతేట తనే టాప్ తీసుకుంటాడు భయ శాలరీ దాదాపు ఇరవై కోట్ల యాభై లక్షలు తీసుకుంటాడు వామ్ రోహిత్ శర్మకి అంత ఇయలేదు విరాట్ కోహ్లీకి కూడా అంత ఇదు ఈవెన్ దో ఎంఎస్ ధోనికి కూడా అంత ఇవ్వలేదు అనమాట కానీ పాటు కమిషన్ మట్టికి ఎస్ఆర్ హెచ్ ఇరవై కోట్లు ఇచ్చి కెప్టెన్ చేయడం జరిగింది నిలబెట్టన్నా కప్పు కొట్టన్నా ఎప్పుడో నా చిన్నప్పుడు కొట్టి కప్పు మళ్ళీ కప్పు కొడితే ఈ కళ్ళతో చూడాలని ఉంది అందరినీ సైలెంట్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ వారెంట్ తీసేయడం కొద్దిగా దెబ్బే అదైతే నేను మర్చిపోయాను అండ్ లక్నో సూపర్ జెమ్స్ కేఎల్ రావు తన సెకండ్ ఉండబోతుంది అనమాట దాదాపు తనకి పదిహేడు కోట్లు ఇవ్వడం జరుగుతుంది వావా వావా తను చాలా మంది ట్రోల్ చేస్తారనమాట సరే గాడ్ ఏపీఎల్ బాగా ఆడుతున్నారు ఐపీఎల్ బాగా ఆడుతాడు అని చెప్పి ట్రోల్ చేస్తారు మరి ఐపీఎల్ బాగా ఆడుతున్నప్పుడు కరెక్ట్ గా శాలరీ ఇవ్వాలి కదా అందుకే తనకైతే పదిహేడు కోట్లు అయితే ఇవ్వడం జరిగింది గ్రేట్ అబ్బా తనే సెకండ్ లో ఉండట ఆ తర్వాత రిషబ్ పంత్ ఢిల్లీ క్యాపిటల్స్ కి పదహారు కోట్లు తీసుకోబోతుండ్రు మనోడికి యాక్సిడెంట్ అయింది కష్టమన్నాను క్రికెట్ ఆడటం నడవడం కూడా కష్టం అన్నారు కానీ బయటకు వచ్చిండు పదహారు కోట్లు శాలరీ తీసుకొని మళ్ళీ ఢిల్లీకి కెప్టెన్ ఉండు వామ్మో ఇది మామూలు విషయం కాదు తను మినిమం అయితే ఆడతాడు బా పెట్టిన దానికైతే న్యాయం చేస్తాడు కెప్టెన్సీ కూడా బాగా చేస్తాడు మరి పదహారు కోట్లు తీసుకొని తన ఈసారి ఏ విధంగా ఉంటది అనేటటువంటిది నేనైతే కళ్ళతో ఎదురు చూస్తున్నాను తర్వాత ముంబై ఇండియన్స్ చెప్పాలంటే చాలా బాధ అవుతుంది నాకు నిజంగా గుండెల్లోతుల్లో ఏడుపు వచ్చేస్తుంది రోహిత్ శర్మ ఉండాల్సింది కెప్టెన్ మరి తను ఏం చేసిండు ఇండియన్ కెట్టెని తీసేసి మీరు హద్దిక్ పాండేని ఏంది అది తన కొనుక్కొని అనేటటువంటిది నాకైతే అర్థం కట్ల రోహిత్ శర్మ ఉన్నప్పుడు ఏడు కోట్లు తీసుకునేవాడు భయ్య కానీ ఇప్పుడు హార్దిక్ పాండే వచ్చాక పదిహేను కోట్లు అయితే శాలరీ తీసుకోవడం జరుగుతోంది ఇంకా నాకు తెలియదబ్బా ఇప్పుడు రోహిత్ శర్మని పక్కన పెట్టి హార్దిక్ పాండేని పక్కన పెట్టి నీకు ఎవరు ఇష్టం ఎవరు బాగా ఆడతారు బ్రో ఎవరు టీం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెడతారంటే హండ్రెడ్ పర్సెంట్ రోహిత్ శర్మ అని చెప్తాను నేను హార్దిక్ పాండే కూడా పెడతాడు కాకపోతే రోహిత్ శర్మ అంత కాదు తనైతే పదిహేను కోట్లు తీసుకుంటాడు ఈసారి ముంబై ఇండియన్స్ తరుపుతున్నాడు ఏమేది అనేటటువంటిది చూడాలి ఆ తర్వాత రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ఇక నాకైతే కొద్దిగా వత్తు అనిపించింది తను ఒక్కడే అనమాట టీం కోసం ఆడతాడు మినిమం పర్ఫార్మెన్స్ ఇస్తాడు మనోడు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అంటే సంజు శాంసన్ చూసినప్పుడే తనకైతే ఈసారి పద్నాలుగు కోట్లు అయితే ఇవ్వడం జరిగింది గ్రేట్ పద్నాలుగు కోట్లు తీసుకుంటాడు గ్రేట్ అబ్బా ఆ తర్వాత కేకేఆర్ కోల్కతా కింగ్ రైటర్స్ శ్రేయస్ అయ్యర్ తను ఈసారి కెప్టెన్ అనమాట నాకైతే ఆర్సీబీ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడేటటువంటి టీం ఎస్ఆర్ఎస్ అని చాలా మంది అనుకుంటారు నాకు కేకేఆర్ అంటే చాలా ఇష్టం అందులో మెయిన్లీ రస్సెల్ కోసం అయితే నేను వెహికాలతో ఏదో చూస్తున్నా ఈసారి కూడా తను బ్యాక్ టు ఫామ్ అంటే ఏ విధంగా అతను అనేటటువంటిది చూడాలి తనకైతే పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అయితే ఇవ్వడం జరిగింది బయో మామూలు విషయం కాదు బయ్యో శ్రేయస్ అయ్యర్ అన్నో మామూలు కాదన్న పంత కన్నా తక్కువ తీసుకుంటుండో ఇది ఒప్పుకోవాలి ఆ తర్వాత మీరు ఎంతకన్నా ఎదురు చూసే సిఎస్కే ఎంఎస్ ధోని గారు పన్నెండు కోట్లు అయితే తీడేసుకోవడం జరిగింది లాస్ట్ చూసుకున్నట్లయితే పది కోట్లు ఈజీ ఇయర్ చూసుకున్నట్లయితే రెండు కోట్లు పెంచారంట పన్నెండు కోట్లు నేను చిన్నప్పటి నుండి చూస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ ప్లేయర్ ఇంత మట్టికి ఐపీఎల్ టీంకి కెప్టెన్ మారినటువంటి ప్లేయర్ ఎవరు ఉన్నారంటే ఎంఎస్ ధోని అందులో హండ్రెడ్ పర్సెంట్ చెప్పుకోవచ్చు పన్నెండు అంట ఆ తర్వాత పంజాబ్ శిఖర్ ధావన్ అయితే ఈసారి కెప్టెన్ పదవి అయితే తనకైతే అండగట్టేసింది తనకు వచ్చేసి ఎనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నారంట కెప్టెన్సీ చేసినందుకు తనైతే మాక్సిమం వర్క్ చేస్తాడు శిఖర్ బాయ్ దగ్గర ఒకటి ఉంటుంది అనమాట ఒక మ్యాచ్ ఆడిననుకోండి వరుసగా రెండు మ్యాచ్లు ఆడుతాడు ఒక మ్యాచ్ ఆడలేదు అనుకోండి మళ్ళీ ఆడడం అనమాట అదైతే తనలో ఉంది చూద్దాం ఈసారి ఎంత న్యాయం చేస్తున్నాం అనేటటువంటిది ఆ తర్వాత గుజరాత్ దిగ్ పాండేని తప్పించేశారు మన హర్దిక్ పాండే ముంబై ఎక్కువ ఆప్షన్స్ కొనుక్కుందనమాట అండ్ ను తీసుకోవడం జరిగింది తన్నే కెప్టెన్ చేయడం జరిగింది తనకి దాదాపు ఎనిమిది కోట్లు అయితే ఇవ్వడం జరిగింది వావా వావా తనకు కూడా మంచి రేట్ అయితే లభించిందని చెప్పి నేనైతే అనుకుంటున్నా మరి ఏం చేస్తారు ఈసారి కెప్టెన్సీని ఆ తర్వాత ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసీస్ తనకి చాలా చాలా తక్కువ ఉన్న కెప్టెన్ అందరిలో తనే తక్కువ శాలరీ తీసుకుంటాను అనమాట ఏడు కోట్లు మాత్రమే తీసుకుంటాడో ఒక్కసారి విరాట్ కోహ్లీ కానీ ఈ కెప్టెన్ ప్లేస్ లో ఉన్నట్టు ఖచ్చితంగా తనే టాప్ లో ఉండేవాడు తన ఇరవై కోట్లు తీసుకునేవాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా చూసారా మన ఇంట్లో ఉన్నటువంటి మాసం కూడా నచ్చదు కానీ ఇంట్లో ఉన్నటువంటి గుడ్డు గారు ఆస్ట్రేలియా కెప్టెన్ కి ఇక్కడ తీసుకొచ్చి మన హైదరాబాద్ లో ఇరవై కోట్లు ఇస్తాంటే మనోళ్ళకి ఎంత తక్కువ వస్తున్నాయి అనేటటువంటి చూస్తానే కొద్దిగా ఇది అనిపిస్తుంది అనమాట ఇక చూడాలి ఫ్రెండ్స్ ఈసారి మీ ఫేవరెట్ టీ ఎవరు గెలుస్తాం అనుకుంటున్నారు అనేటటువంటిది డెఫినెట్ కింద కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వందే మాత్రం జయింది ఉంటా నమస్కారం